గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ యుగ యుగాలలో రాక్షస శక్తులు విజృంభించినప్పుడల్లా ఆదిపరాశక్తి భూలోకంలో అవతరించి ఆ రాక్షస శక్తులని పరిమార్చి దేవతలకు ఋషులకు మానవులకు సర్వజీవులకు సర్వలోకవాసులకు కూడా శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ విధంగా కలిగించటానికి అవతరించినటువంటి జగన్మాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించటం తొమ్మిది రోజులు ఆ దుష్ట శక్తులతో యుద్ధం చేయడం తొమ్మిదవ నాడు ఆ శక్తులని పరిమార్చటం నాడు విజయోత్సవం చేసుకోవడం అన్నది జరిగింది అన్ని మన్వాంతరాలలోనూ అన్ని యుగాలలోనూ కూడా ఇదే సమయంలో ఈ రకంగా రాక్షసంహారం చేసినటువంటి ఆ అది పరాశక్తికి ఈ తొమ్మిది రోజులు చక్కగా పూజలు నిర్వర్తించి ఆవిడ చేసినటువంటి పనులని తలచుకుని అటువంటి దుష్ట సంహారం ఈ రోజుల్లో దుష్టత్వ సంహారం జరగాలి చెయ్యమని ఆ తల్లిని ప్రార్థించటమే ఈ నవరాత్రులలో ఉన్నటువంటి ఉద్దేశం అందులో మొట్టమొదటి రోజున విజయవాటికలో వేయించేసి ఉన్నటువంటి దుర్గాదేవికి చక్కని అలంకారంతో మనందరికీ దర్శనం కలిగేట్టుగా చేస్తారు ఆ మొట్టమొదటి రోజు అలంకారాన్ని స్వర్ణ కవచాలంకృత దుర్గా లేక స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అని పిలుస్తారు అటువంటి స్వర్ణ కవచాలంకృత అయినటువంటి కనకదుర్గని మనం ఒక్కసారి ప్రార్థించుకుందాం మాతర్మే मधुकैटभग्नि महिषप्राणापहारोद्यमे हेलानिर्मितधूम्रलोचनवधे हे चण्डमुण्डाद्दिनी हे रक्तबीजदनुजे नित्ये निशुम्भावहे शुम्भध्वंसिनिसंहरा सुदुरितं दुर्गे नमस्तेऽम्बिका శుంభ నిశుంభులను సమస్తమైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి ఓ దుర్గాదేవి నీకు నమస్కారము అని ప్రార్థన చేస్తున్నాం ఈ దుర్గా కవచాలంకృతగా ఉండడం వెనక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది చరిత్రలో దీనికి సంబంధించినటువంటి శాసనం కూడా మనకి లభ్యమవుతూ ఉంటుంది ఏమి అంటే ఒకప్పుడు బెజవాడను అప్పట్లో దీని పేరు బెజవాడ బెజవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మాధవవర్మ అనేటటువంటి రాజు ఉండేవాడు ఈ మాధవ వర్మకి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు మాధవ వర్మ ధర్మ మార్గంలో ఉండేవాడు కుమారుడు కూడా అంతకంటే గొప్ప ధర్మాత్ముడుగానే పెరిగాడు తండ్రి యొక్క శిక్షణలో ఇద్దరు పరాక్రమవంతులు సత్య ధర్మ నిష్ఠులు ఇంత బాగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఒక విదేశీయుడు ఒక గుర్రాన్ని తెచ్చి రాజుగారికి బహుమానంగా ఇచ్చాడు అది చాలా పొగరుబోతు పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు మాత్రమే వీరులైనటువంటి వాళ్ళు మాత్రమే అశ్వహృదయం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే దానిని అదుపులో పెట్టగలరు అని ఆ ఇచ్చినటువంటి అతడు చెబితే రాజకుమారుడు తాను దానిని స్వాధీనం చేసుకుంటాను అన్నాడు నిజానికి రాజకుమారులు అటువంటి పనులు చేస్తేనే వారి యొక్క పరాక్రమం అది స్థిరపడుతుంది దానిని పూంచినటువంటి రథాన్ని అధిరోహించి దాన్ని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది చెప్పిన మాట వినటం లేదు ఇంకా మచ్చిక కాలేదు ఈ రాజవీధులలో రథం పెడుతూ ఉంటే రాజభటులు అంతకు ముందే బాగా ప్రకటనలు చేస్తున్నారు పొగరుబోతు గుర్రాన్ని కట్టినటువంటి రథం వస్తోంది అది ఎటు పెడుతుందో తెలియదు అందరూ తప్పుకుని దారి ఇవ్వండి అని అందరూ తప్పుకున్నారు కానీ ఒక బాలుడు మాత్రం ఆడుకుంటూ వచ్చాడు ఈ రథచక్రాల కింద పడి చనిపోయాడు ఆ బాలుడి తల్లి ఇంకెవరూ లేరావిడికి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజసభలో అంటే పిల్లవాడి శవం దాన్ని తీసుకొచ్చి రాజసభలో పెట్టి రాజుగారి దగ్గర తనకి ధర్మం కావాలి అని కోరుకుంది న్యాయం చేయమని ప్రార్థించింది మీకు బాగా ధనం ఉంటే తినండి అనుభవించండి సుఖపడండి భోగించండి కానీ మా వంటి పేదలని ఈ విధంగా శిక్షించకూడదు మాకు కూడా చక్కగా బతికేటటువంటి అవకాశం ఉండాలి కదా నాకు ఆధారం ఈ కుర్రవాడు ఒకడే ఈ ఆధారమైన కుర్రవాడు లేకపోతే నేను ఉండి లాభం లేదు అని చెప్పి రాజ్యసభలో చాలా గట్టిగానే మాట్లాడింది ఈ రోజుల్లో అట్లా మాట్లాడలేం ఆ రోజుల్లో కనుక మాట్లాడారు రాజు ధర్మాత్ముడు గనక రాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతల్ని ప్రాడ్వివాకులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు వాళ్ళని పిలిచి అంటే ధర్మాసనంలాగా పిలిచి దీనికి శిక్ష ఏమిటి అని అడిగారు వాళ్ళు చాలాసేపు చర్చించుకున్నారు స్పష్టంగా తెలిసిందే అయినా చాలాసేపు చర్చించారు ఎందుకు అంటే ఇందులో అనేక విషయాలు ఉన్నాయి చివరికి రాజుగారికి తమ నిర్ణయం చెప్పారు ఇటువంటి నేరం చేసినటువంటి వారికి మరణశిక్షే సరైనటువంటిది కానీ అని ఒక చిన్న ఇది పెట్టారు ఏమనంటే ఈ చేసినటువంటి వాడు ఇంతకుముందు ఎప్పుడూ దోషం చేయలేదు ఏ నేరం చేయలేదు ధర్మాత్ముడు కాబోయేటటువంటి రాజు ఇతడు లేకపోతే మళ్ళీ సింహాసనం ఎక్కడానికి తగినటువంటి వాళ్ళు ఎవరుంటారు ఇంతకుముందు చెడ్డవాడయి ఉంటే కావాలని చేశాడు అనుకోవచ్చు అప్పటికీ ప్రకటనలు చేయించటం జరిగింది ఇది పొరపాటు వల్ల జరిగిందే తప్ప అందులోనూ బాలుడి పొరపాటు వల్ల జరిగింది తప్ప రాజకుమారుడి పొరపాటు కాదు కనుక మరణశిక్ష కాక అంతకన్నా తక్కువ శిక్ష వేయాలి అని ఒక నిర్ణయం చేశారు రాజు విన్నాడు విని రాజకుమారుడైనా మరొకడైనా న్యాయం ఒకటే కనుక మీరు ముందర చెప్పారే రాజకుమారుడు గనక అని బోలుడు క్లాజులు పెట్టారు తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టి మీరు మొదట చెప్పినటువంటి నిర్ణయం ఏదుందో దాన్నే అమలు జరపాలి అని చెప్పి శాసనం చేసి అమలు జరపమని చెప్పి ఆనాటి సాయంత్రమే అమలు జరపమని చెప్పి సింహాసనం దిగి భోరణ ఏడ్చాడు సింహాసనం మీద ఉన్నప్పుడు రాజు సింహాసనం దిగాక తండ్రి అంతఃపురానికి వెళ్ళాడు కుమిలి కుమిలి ఏడ్చాడు సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏ వైపునైతే కుర్రవాడికి ఉరి తీస్తారో ఆ వైపుకు తిరిగి దుఃఖపడ్డాడు మళ్ళీ చూడలేదు కొడుకుని ఎప్పుడైతే ఆ శిక్ష అక్కడ అమలు జరిగిందో కనకదుర్గ అప్పటికి ఇవిడ కనకదుర్గ కాదు దుర్గాదేవి దుర్గాదేవి అతడి ధర్మ సంతోషించి రెండు గడియల పాటు విజయవాటిక అంతా కూడా బంగారు వాన కురిపించిందట ధర్మ మార్గంలో నడిచినటువంటి వారికి కనకాభిషేకం జరుగుతుంది బంగారు వాన పడుతుంది అని చెప్పి ధర్మ రక్షణ చేసినటువంటి వారిని మెచ్చుకుంటూ అమ్మవారు బంగారు వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆవిడ్ని కనకదుర్గా అన్నారటం దుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు వచ్చిందని అంతటి ధర్మరక్షణ చేసేటటువంటి తల్లి తల్లిగనక అవతారాలలో మొదటి రోజున అమ్మవారికి స్వర్ణ కవచంతో అలంకరణ చేస్తారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ మొట్టమొదటి రోజు ఈవి ప్రార్థించినట్టయితే అసలు దుర్గా అన్న పదంలోనే దుర్గతి నాశిని అనేటటువంటి అర్థం ఉంది దుర్గమాసురుణ్ణి వీడ సంహరించినటువంటిది దుర్గతులు పోగొట్టి భక్తులందరికీ కూడా సద్గతులను ఇచ్చి దుష్టులను దూరముగా ఉంచి దోషములను వర్జించి అందరికీ శుభాన్ని కలిగిస్తుంది ఈ తల్లి యొక్క స్మరణ ఐశ్వర్యప్రదం ఆనందదాయకమని చెప్తారు అటువంటి కనకదుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరి మీద పరిపూర్ణంగా ఉండి సమాజంలో ధర్మం ప్రతిష్టాపించబడాలి అని ప్రార్థన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రెంబకే గౌరీ నారాయణి నమోస్తుతే స్వస్తి